జిల్లా నర్సాపురం పార్లమెంట్ స్థానానికి బీజేపీ, జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థిగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మను ప్రకటించడంతో ఆయనకు అభిమానులు భీమవరంలో ఘన స్వాగతం పలికారు. నర్సాపురం పార్లమెంట్ నుండి బీజేపీ అభ్యర్థిగా కేంద్రం తనను నియమించడం చాలా ఆనందంగా ఉందని భూపతిరాజు శ్రీనివాస్ వర్మ తెలిపారు. బీజేపీ పొత్తుల్లో ఇక్కడ 2 సార్లు గెలుపొందడం జరిగిందన్నారు. వచ్చే ఎన్నికల్లో ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో గెలుస్తానని ఏమాత్రం సందేహం లేదని ధీమా వ్యక్తం చేశారు. తాను సామాన్యుని కాబట్టి సామాన్య ప్రజలతో 34 సంవత్సరాలు కలిసి పనిచేశానని చెప్పారు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ. తెలుగుదేశం జనసేన మద్దతుతో నర్సాపురం పార్లమెంట్ నుండి భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా కేంద్ర పార్టీ నన్ను నిర్ణయం చేయడం జరిగింది. నర్సాపురం లోక్సభ నియోజకవర్గం చాలా ఘనమైనటువంటి చరిత్ర కలిగినటువంటి నియోజకవర్గం. పొత్తుల్లో భాగంగా నర్సాపురం పార్లమెంటు భారతీయ జనతా పార్టీకి వచ్చినటువంటి 6 స్థానాల్లో 1 అయినటువంటి కారణంగా పార్టీలో సీనియర్ కార్యకర్త అయినటువంటి నన్ను పార్టీ ప్రకటించడం జరిగింది. అన్ని జిల్లాల్లో మాట్లాడాలంటే ఈ జిల్లాలో మేము పోటీ పడాల. పార్టీ ఐడెంటిఫై చేసుకోండి, ఏ సామాజిక వర్గం మీరు నిర్ణయం తీసుకుంటే తీసుకోండి. అది నాకు కావచ్చు, సజ్జన వారు కావచ్చు, జిల్లా అధ్యక్షుడు పాపాజీ గారు కావచ్చు, నో ప్రయారిటీ. ఇందులో 1, 2, 3 మేము చెప్పాం అని అంతా ఫ్రీగా మేము ఉన్నాం. అయితే కొన్ని పరిస్థితుల్లో సందర్భాల్లో నాకు ఇవ్వడం జరిగింది. ఎన్నికల్లో ఖచ్చితంగా పెద్ద మెజార్టీతో గతంలో 2 సార్లు భారతీయ జనతా పార్టీ నెగ్గుతూ ఇవాళ 3వసారి భారతీయ జనతా పార్టీ నగ్గడానికి సిద్ధంగా ఉంది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా అనుమానం లేదు. సామాన్యుడు, ఆర్థికంగా బలహీనుడు కొన్ని రాస్తా. నేను సామాన్యుని కాబట్టి సామాన్య కార్యకర్తలతో కలిసి పనిచేశా 30